హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. 2019లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగానూ మరి మ్యారేజ్ లైఫ్ పరంగానూ వారి కెరీర్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనే ఆసక్తికరమైన అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కెరీర్ పరంగా కొన్ని స్ట్రగుల్స్ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలంటే సంవత్సర ప్రారంభంలో కాస్త అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాబట్టి మరి వీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ రిజల్ట్స్ పొందడంలో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆశించిన ఫలితాలు పొందాలంటే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందే. ఇక మీ సీనియర్స్ మరియు మీ కెరీర్ని ఉన్నతంగా ఉంచడంలో మేజర్ పాత్రను పోషిస్తారు. అయితే మీ కొలీగ్స్ ఈ విషయంలో మిమ్మల్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. మరి వారు మీ రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక సెన్సిటివ్ అంశాలు మరియు అతి ముఖ్యమైన అంశాలను వారితో డిస్కస్ చేయవద్దు. ఆర్థిక పరంగా మరి వృషభ రాశి వారికి గత సంవత్సరం కంటే కాస్త బెటర్గానే ఉంటుంది. అయితే మీరు ఊహించిన దానికంటే ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫ్యామిలీ ప్రాపర్టీ పెరిగే అవకాశం ఉంది. మరి కొన్నిసార్లు విపరీతమైన ఖర్చులు పెరగడం చేత ఫైనాన్షియల్ హార్డ్షిప్ని ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఏప్రిల్ మరియు మే నెలలో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇక ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీ విషయాల్లో కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు. మరి కొందరు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. మరి దీనికోసం మీరు విపరీతంగా మనీ స్పెండ్ చేస్తారు, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఎక్స్పెన్సెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు మరి ఎక్స్పర్టైజ్ అడ్వైస్ తీసుకోవడం ఎంతో అవసరం. మరి కొందరు కొత్త వాహనాలని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఐరన్ మరియు అల్యూమినియం బిజినెస్ చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఇక బిజినెస్ రంగంలో వారికి ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలనివి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇక వృషభ రాశికి చెందిన విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. స్కూల్ మరియు కాలేజ్ మరియు ఇతర రీసెర్చ్ చేసేవారికి ఈ సంవత్సరం మరి చాలా బాగుంటుంది. ఇక మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి మరి వారికి సంబంధించిన డిజైర్డ్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. అయితే మరి దీనికోసం వీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. జూన్ మరియు మార్చ్ నెలలో మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మరి ముఖ్యంగా సైన్స్ పైన రీసెర్చ్ చేసేవారికి. మరి ఫ్యామిలీ లైఫ్ని గమనిస్తే చిన్న చిన్న డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నప్పటికీ మరి ఓవర్హాల్గా ఫ్యామిలీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. మరి కొత్త గృహాన్ని కొనుగోలు చేసేవారు కూడా కొందరు ఉంటారు. ఇక మరికొందరు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్కి అబ్రాడ్ కూడా వెళ్తారు. ఆగస్టులో చాలా మంచి ఫ్యామిలీ వాతావరణం అనేది ఉండి మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా ఉత్సాహంగా ఉండి మీ కెరీర్ పరంగా కూడా మంచి సక్సెస్ని పొందుతారు. ఇక మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులు మీకు అండగా ఉండి పరిష్కరించడానికి తోడ్పడతారు. సంవత్సరం చివరిలో కాస్త వారసత్వకు సంబంధించిన ఆస్తి తగాదాలు తలెత్తినప్పటికీ మరి చివరికి సామరస్యంగానే పరిష్కారం అవుతాయి. అయితే అక్టోబర్ మరియు నవంబర్ నెలలో కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి, కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండడం అవసరం. ఇక మరి తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. మరి వారికి తగిన గౌరవాన్ని ఇస్తూ వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మరి వారి ఆశీస్సుల కారణంగా మీరు మరింత మంచి అభివృద్ధిని పొందే అవకాశాలు ఉంటాయి. ఇక మరి మ్యారిటల్ లైఫ్ని గమనిస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అంతగా ఉండకపోవచ్చు. ఇక మీ లైఫ్ పార్ట్నర్ ఈ సంవత్సరం మీకు అన్ని విషయాల్లోనూ మరి సహకారాన్ని అందిస్తుంది. అయితే కొన్నిసార్లు మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న అపార్థాలు తలెత్తడం మూలంగా మ్యారిటల్ లైఫ్ పైన నెగిటివ్గా థింక్ చేస్తారు. అంతేకాకుండా మీ లైఫ్ పార్ట్నర్ గురించి కూడా కాస్త నెగిటివ్ థింకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక కొన్నిసార్లు మీకు మరి విపరీతంగా మీరు మీ జీవిత భాగస్వామితో కాస్త దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఆలోచించినందుకు తర్వాత మీకు మీరే విచారించడం జరుగుతుంది. మరి ఏదైనా అజాగ్రత్తగా రెక్లెస్గా తీసుకున్న నిర్ణయం అనేది తిరిగి సరిచేసుకోలేని విధంగా మీ రిలేషన్షిప్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్ విషయంలోనూ మరీ ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ సంబంధించిన విషయంలోనూ చాలా తెలివిగా వ్యవహరించడం ఎంతో చెప్పదగిన అంశం. ఇక మీరు పరిస్థితులను అర్థం చేసుకుంటే తప్పకుండా పరిస్థితులు అనేవి చక్కబడి ఫ్యూచర్లో మీ మ్యారిటల్ లైఫ్ ఎంతో బాగుంటుంది. ఇక మీ జీవిత భాగస్వామికి తన వివాహ బంధంపై అపనమ్మకాన్ని అభద్రత భావాన్ని కలిగించకుండా ఉంటే మీ మ్యారిటల్ లైఫ్ అనేది ఎంతో చక్కగా సాగుతుంది. మరి ఈ విధంగా చేయడం ద్వారా మీ లైఫ్ పార్ట్నర్ కూడా మీకు అండగా ఉండి మీ కెరీర్లో మీకు సక్సెస్ పొందే విధంగా ఎంతో తోడ్పడుతుంది. దీంతో మీరు సక్సెస్ పరంగా కూడా మంచి అవకాశాలను పొందుతారు. ఇక పిల్లల ఆరోగ్య విషయంలోనూ కాస్త జాగ్రత్త తీసుకోవాలి.
వారి అవసరాలను మరియు వారికి సంబంధించిన ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇంకా మే నెలలో వారి ఆరోగ్యంపై అధిక శ్రద్ధ చూపించాలి, లేదంటే కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తీవ్ర సమస్యల్ని సృష్టించవచ్చు. కాబట్టి ఇక పిల్లల ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభరాశి ప్రేమికుల గురించి చూస్తే ఈ సంవత్సరం మరి వీరికి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. మరి ఆనందాన్ని బాధను కలిగించే సంఘటనలు కూడా ఈ సంవత్సరంలో మీరు చూడవచ్చు. సంవత్సర ప్రారంభంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. జూన్ మరియు సెప్టెంబర్ నెలలు ఫేవరబుల్ మంత్స్గా చెప్పుకోవచ్చు. అయితే మే నెలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీ ఎమోషన్స్తో ప్లే చేసే కొందరు తారసపడవచ్చు. అయితే తొందరగా ఎవరిని నమ్మి మీరు గుడ్డిగా ఎవరిని ప్రేమించవద్దు, లేదంటే తీవ్రంగా మోసపోయి మరి మానసికంగా బాధపడే సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా జూలై మరియు ఆగస్టు నెలల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కొత్తగా పరిచయమైన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య విషయాన్ని చూస్తే ఈ సంవత్సరం కాస్త ఛాలెంజింగ్ ఇయర్గానే చెప్పుకోవచ్చు. ఆరోగ్యంలో మరి ఎంతో జాగ్రత్త అవసరం, లేదంటే ప్రొలాంగ్డ్ ఇల్నెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీర్ఘకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ని కలిసి ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతో అవసరం. అయితే మీరు తరచుగా టైర్డ్గాను రెస్ట్లెస్గాను ఫీల్ అవుతూ ఉంటారు. మరి స్ట్రెస్ టెన్షన్స్ అనేవి మీకు ఇబ్బంది పెట్టడం కాకుండా మానసిక బాధను కూడా కలిగిస్తాయి. కాబట్టి అతిగా ఆలోచించడం మానివేసి ఆరోగ్యంపైన దృష్టిని సారించాలి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఆరోగ్యపరమైన మరియు మానసికపరమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో రిలాక్స్డ్గా ఉండడానికి ప్రయత్నించాలి. అతిగా ఆలోచించకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడు బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మరి అజీర్ణం, కంటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. నవంబర్లో మరీ ముఖ్యంగా మీరు ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. డిసెంబర్లో మళ్ళీ మీరు ఎనర్జెటిక్గా ఫ్రెష్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. శని సూత్రాన్ని మరి పఠిస్తూ ఉండి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కానీ నవగ్రహాలను కానీ దర్శించి ప్రదక్షిణ చేయాలి. మహాలక్ష్మి సూత్రాన్ని పఠిస్తూ ఉండాలి. గురువారం రోజు శనిగలు దానం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి 2019 సంవత్సరం ఏ విధంగా ఉంది అని ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.